Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Kalsina Swamiji, Visakhaku, Taralimpu Muhurtam fix. Mudu Rajadhanula Erpatu Disaga Adhikara YSR Congress Party Dukundu Penchindi. Oka Vanka Kotta Villapai Kasarattu Poorthi Chestune Maro Vanka Nirmanalaku Poonukundi. Party Rashtra Pradhana Karyalayanni Visakhapatnamlo Nirmistondi. Prasutam Rajadhani Amaravathi Paridhiloni Tadepallilo Unna ee Kendra Karyalayanni Twaralo Visakhapatnaniki Taralinchabothondi. Yendada Panorama Hills lo YCP Rashtra Karyalayam Nirmitam Kanundi. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమి పూజ చేశారు. కొత్త సంవత్సరంలో విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు కాబోతుందని తేల్చి చెప్పారు. ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న తర్వాత దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. వచ్చే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేలా అవకాశాలు లేకపోలేదు. ఈ పరిణామాల మధ్య తాజాగా విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. జగన్కు శాలువా కప్పారు. శారదాంబ అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. ఈ మహోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. వచ్చే జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశాఖపట్నం పెందుర్తి సమీపంలో చిన్న ముషిడివాడలో ఈ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా యజ్ఞ యాగాదులను నిర్వహిస్తుంటారు ఇక్కడ. ఈ ఏడాది కూడా వార్షికోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో పనులు మొదలయ్యాయి. పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా యజ్ఞయాగాదులు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన ఈ పీఠం వార్షికోత్సవాలు చివరి రోజు భారీగా నిర్వహించిన కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ హాజరైన విషయం తెలిసిందే. రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. రుద్రహోమం పూర్ణాహుతికి హాజరయ్యారు. వచ్చే సంవత్సరం నిర్వహించే ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త సంవత్సరంలో విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో దీనికి అవసరమైన ముహూర్తాన్ని ఖరారు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో సన్నిహిత సంబంధాలు ఉన్నందున వైఎస్ జగన్ విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి ముహూర్తాన్ని అడిగి తెలుసుకోవచ్చునని చెబుతున్నారు.